ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇంచుమీదుగా చాలామందికి నేను శాస్త్రీయులు కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా మేము ఏ పార్టీలో ఉన్నా 42 సంవత్సరాల పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు మనం. ఈ రోజున తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దాడిశెట్టి రాజయ్య గారిని, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సునీల్ గారిని నెగ్గించమని చెప్పడానికి ప్రధాన కారణం మరి మేము ఏ విధంగా నాకు నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిపదవి ఇచ్చి యనమల రామకృష్ణ గారిని క్యాబినెట్లో కూర్చోబెడితే ఎన్టీ రామారావు గారు ఎన్నికలు కురిసి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత యనమల రామకృష్ణ గారు. అదేవిధంగా యనమల రామకృష్ణ గారిని ఎక్కడో లాయర్ చదువుకుంటుంటే మా కులంలో కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉండాలని నేను అప్పటికే 5 సంవత్సరాలు సీనియర్ ఉంది తిరుణి నియోజకవర్గంలో పెడపూడి దత్తుడికి 78 పనిచేసి రామకృష్ణ గారిని తీసుకొచ్చి నెగ్గించి ఆయన హైదరాబాద్లో కూర్చుంటే 42 సంవత్సరాలు ఆయన భుజాల మీద పోతే నాకు ఎన్నిపోటు పొడిచి ఆయన కూతురికి టికెట్ తీసుకున్నాను. చాలామందికి తెలగపోవచ్చు, కూతురి టికెట్ తీసుకుని ఊరుకోలేదు ఆయన. అల్లుడు కోట ఎక్కడ తీసుకున్నాడో, ఇయ్యంగుడు కోట ఎక్కడ తీసుకున్నాడో ఆయనకి ఎమ్మెల్సీ కావాలన్నాడు. మరి ఆ సందర్భంగా టికెట్ తెచ్చుకున్నప్పుడు కూడా శాస్త్రీయారు నేను కూడా ఎంతో నెల కష్టపడి ప్రసారం చేస్తే మరి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి హామీ ఇచ్చి తీసుకొచ్చి తర్వాత మరి ఎమ్మెల్యే నాకు కావాలని మరి 4 టికెట్లు మీరు ఇచ్చుకుంటారు, నాకు కూడా ఏదో పదవి కావాలంటే మరి నేను అడగలేను, 4 మా ఇంట్లో ఇచ్చారు కాబట్టి మీ దారి నువ్వు చూసుకోమన్నటువంటి పెద్ద మనిషి యనమల రామకృష్ణ గారు. మరి ఈ రోజున మీరు మాతోటి చిన్న చిన్న భేద నిజంగా ఎంత కూడా పెద్ద తగులేవి లేవు కానీ మీరు అందరూ ఒకటే కానీ అయినప్పుడు కూడా భేదాభిప్రాయం లేనప్పుడు కూడా మేము ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ మాకు ఎంతో స్వాగతం పడుతున్నటువంటి మీలాంటి కార్యకర్తలని కట్టికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మాదిరి కూడా ఈ సభా ముఖ్యమంత్రి. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. తెలుగుదేశం పార్టీలో ఉండి మా తోడు పని చేయించుకుని మా సొంత మనిషిలో ఉండి మేము ఊళ్ళో కొత్త దాముకున్నారు. అంటే ఏంటి ఆ ఉద్దేశం ఏంటనుకుంటున్నారంట, ఇప్పుడేమి చేయాలి అధికార పార్టీలో ఉండాలని దురుద్దేశం. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా, ఇక్కడ రాలన్న సంగతి ఆడకు తెలుసు, తుల్లో తెలుగుదేశం పార్టీ వాడిపోతున్నారన్న సంగతి తెలుగుదేశం అందరూ తెలుసు, ఇక్కడ వాడిపోతేనే స్టేట్లో వచ్చేస్తుంది అంటున్నారు. మాయ మాట పోకుండా ఉంటారు. మీరు నిజం చెప్తున్నారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రావడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం ఖాయం. రాజయ్య గారు అత్యధిక మెజార్టీతో నెగ్గడం ఖాయం. ఈ మాటలు మీ మాయ మాటలు అన్ని ఏదో సర్వేలు కూడా 2 సర్వేలు ఆడుకొస్తున్నాయి, 2 సర్వేలు వెళ్ళిపోతున్నాయి. ఈ సర్వేలు కూడా మాయ సర్వే, డబ్బులు ఇచ్చి రాయించుకునే తప్ప యథార్థమైన సర్వే కాదు. ఏదేమైనప్పుడు కూడా ఒక కార్యకర్త నమ్ముకుని ఉన్నాడంటే 42 సంవత్సరాలు నాకంటే పార్టీని మోసిన వ్యక్తి ఎవడం లేడు. తింగాలు గారు అది మనం తీసుకొచ్చాం. ఆ రోజు తీసుకొచ్చే నాకేం న్యాయం జరిగినప్పుడు మీకు న్యాయం జరుగుతుంది ఎలా అనుకుంటాను. మరి మీ అందరూ తెలుసు నేను 2 సార్లు పోటీ పెట్టాను. ఒకసారి ఫోన్ చేయకపోతే మీరు కోపగిస్తారో, మరి 2 సార్లు పోటీ పెట్టి టికెట్ లేకపోతే నేను కోపించను.
నెలన్నర నిగ్గేసిన తిరిగా ఇప్పుడు ఈ 15 రోజులు పెట్టి వాడేసినా తిరుగుతాం. చూడ పరిస్థితి ఎలా వచ్చింది. అశోక్ బాబు గారు నెగ్గి వాడిపోయిన తర్వాత మీరు ఒకసారి బాగా ఆలోచించారు. అశోక్ బాబు గారి మీద యనమల రాకేష్ గారు వాడిపోయిన 15 సంవత్సరాలు ఎప్పుడైనా మీ ఊరు వచ్చాడా? ఈ 15 సంవత్సరాలు ఏ పెట్టికైనా వచ్చాడా? ఏ కష్టానికైనా వచ్చాడా? మరి మేము వాడిపోనా? 2 సార్లు వాడిపోనా? 24 గంటల ప్రజలు ఉన్నటువంటి వ్యక్తి నేను కూడా పబ్లికే చెప్తున్నాను. అదే విధంగా ఒకసారి మీరు ఆలోచించాం, 7 సార్లు అయిన ఎలక్షన్కి నేను శాసిని చాలామంది నియోజకవర్గ కార్యకర్తలు ఇప్పుడు చాలామంది పెద్ద వయసు కొంతమంది మరణించారు. రాత్రి పగల కష్టపడితే నా 2 ఎలక్షన్కి ఎప్పుడైనా ఓటు అడిగాడైనా? ఎప్పుడైనా మీరు వచ్చి ఓటు ఏమైనా కృష్ణగారు ఓటు ఏమైనా అడిగాడా? ఈ వేళ మీరు వాళ్ళ అమ్మాయిని పెట్టుకుని రాత్రి పగల రండి 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 అంటున్నారు. పదవుల్లో స్వార్థపరుడు, ఇతరులు బాగుపడకుండా చూడడానికి కూడా స్వార్థపరుడు. దీన్ని పెట్టి ఎన్ఎల్ రాకేష్ గారు మనసు ఏంటో మీరు తెలుసుకోండి. అంటే మరి ఎలాంటి మనసులో వెళ్తే మీరెత్తి తిరిగారు అనొచ్చు. ఎన్టీ రామారావు గోడ ఎయిర్పోర్ట్ పొడిచినట్టు మీరు వెళ్దాం అనొచ్చు. ఎవరికైనా జరిగేది నాకు కడతంత బాధ ఎవరు కొడతారు అంటాం. మాకు బోర్డు పొడిచేదాకా మాకు తెలియదు. మాకు వస్తే ఎన్టీ రామారావు పొడిచేది అన్నారు కానీ మాకు బాగా నడిచింది కదా అనుకున్నాం. ఇప్పుడు మాకు పొడిచిందారు మాకు తెలిసింది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఎవరు మాట్లాడిన నమ్మక్కర్లేదు. మీకు అన్ని విధాల రాజయ్యతో కూడా నేను మాట్లాడాను. ఇక్కడ పెద్దలు కూడా రాజయ్యం చేసినటువంటి పెద్దలు అందరూ ఉన్నారు. తప్పనిసరిగా రాజయ్య కూడా మారారు. మీ అందరికీ కష్టోగాలు పాల్పంచుకునే విధంగా అతను కూడా మారాడు. తప్పనిసరి అతనితో మేము కూడా ఎప్పుడు మీకు కట్టుకునేప్పలాగా మీకు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయడానికి అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్నా? మాకు అన్ని ఇచ్చిన మోడీ చల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయనకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అవుతాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.